నిన్ననే నందిని వాళ్ళ ఫాదర్ని కలిశారు. అంటే ప్రేమ కోసం మర్డర్లు చేస్తావా? ఆయన డీజీపీ చేయడం కోసం క్రిమినల్స్ చంపేస్తావా? మామ లిస్ట్ ఇచ్చాడు బాబాయ్, ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ కన్ఫర్మ్డ్ గా చంపేస్తాను. అర్థమైంది. వీడితో ట్రావెల్ చేస్తా, వీడి మర్డర్లన్నీ నా అకౌంట్ లో వేసుకుంటా, మా మామ దగ్గర మార్కులు కొట్టేస్తా, నందిని మెళ్ళో తాళి కట్టేస్తా. మీ అల్లుడు షేర్ సార్ పులి జింకను వేటాడినట్టు వేటాడాడు. ఎందుకు ఆలస్యం? ఈ మటర్ మీ అకౌంట్ లో వేసేసుకోండి సార్. దాదాపుకుండా ఏ మటర్ మన అకౌంట్ లో వేసుకున్నా దాదా అకౌంట్ లో మనం పోతాం. గౌతమ్ అకౌంట్ లో దాదా కూడా పోయాక ఫైనల్ గా ఎన్కౌంటర్స్ అన్ని ఆపరేషన్ దాదా అందాం. ఎవట్రా బొట్టు పెట్టింది? మురుగా దించు మురుగా. మార్నింగ్ మా ఆవిడ పెట్టిన బొట్టు రాజా ఇది. ఇప్పుడు నువ్వు నాకు బొట్టు పెడితే అక్కడ దాని బొట్టు జరిగిపోద్ది. మనకెలా తెలుస్తుంది రాజా? ఒకటి, చంపినవాడు చెప్పాలి. రెండు, చూసినవాడు చెప్పాలి. మూడు, చచ్చినవాడు చెప్పాలి. చచ్చినోడే చెప్తాడు పాపా, చచ్చినోడ్తోనే చెప్పిస్తాను. దాదాకా బేటా హూ మే. వీడు అత్యుత్సాహానికి అన్నయ్య, తొందరపాటికి తమ్ముడు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ. ఇంకోసారి చదువుతావా బావా? ఒకసారి చదివిన పుస్తకాన్ని ఇంకోసారి చదవను చిరాగ్గా. ఎక్కడా ఎక్కడా నా బొగ్గు మినిస్టర్ బావగారు బొగ్గు కోడలు సిరాగ్గా. ఓరు ఆ పెళ్లికి బయలుదేరి ఈ పెళ్లికి వచ్చినా. ఆ పెళ్ళేంటి ఈ పెళ్ళేంటి సిరాగ్గా? అయితే నీకు రెండు ఫ్లాష్ కట్లు వేస్తా. వేసుకో సిరాగ్గా. అటు సూడియా. అసలు ఈ పెళ్లి గోలేంట్రా సిరాగ్గా? బాబాయ్, పెళ్లి నా చిరకాల స్వప్నం. వారిని చిరాకు పెళ్ళిని తగలట్ట. మొదటిసారి గుళ్ళో పెళ్ళన్నావు, మీ ఫాదరు పంతులు గారు పోయారు సిరాగ్గా. రెండోసారి మసీదులో పెళ్ళన్నావు, పాపం పెళ్లి కూతురు ఫాదరు అత్తర సాహిబు పోయారు సిరాగ్గా. బాగా చర్చించి చర్చించి చర్చిలో పెళ్ళన్నావు. మా ఫాదరు చర్చి ఫాదరు కలిసి పోయారు సిరాగ్గా. మన వంశంలో పెళ్ళిళ్ళు లేవురా. నచ్చిందా వచ్చిందా ఇచ్చిందా? బయట ఆటోలో ఐటమ్ ఉంది, రప్పించమంటావు సిరాగ్గా? బాబాయ్ నిన్ను అర్థమైంది అర్థమైంది. నా మీద నీకు ఎంత లవ్వు? మీరెనుకొచ్చారా బాయ్? బాధలో ఉన్నది పగోడైనా వాడిని పలకరించాలన్నదే నా సిద్ధాంతం. నా సిద్ధాంతం కూడా అదే, సేమ్ టు సేమ్. మొదలెడదామా? పదా. ఓకే. ఎంగేజ్మెంట్ అయిపోయిందంటే కదా పాపం, బబ్బర్ బాబు పోయాడంటే కదా. బబ్బర్ చావుకి వీళ్ళకి లింక్ ఉందన్న అనుమానం అన్న. బాధపడుకురా సార్. నీ బొక్కలో ఓదార్పు యాత్ర ఆపరా. బొబ్బర్ని చంపింది నువ్వేనని నాకు తెలుసురా. అవునరా, నేనే చంపాను. ఊరుకో పప్పి, నాకేంత ధైర్యం ఉంటే వాడిని ఎంత చంపుతాను? డైరెక్ట్గా నిన్నే చంపి నందు చేసుకునేవాను కదా. బ్రెయిన్లెస్ ఫెలో, ముందెవరు చంపారో తెలుసుకో పప్పి. అన్నా నీకు డివిడి వచ్చిందన్నా. వాలేకుమ్ అస్సలా. నీకి ఎంగేజ్మెంట్ మేమే ఆపినా. నా పెళ్లికి అల్ఖైదాకి ఏంట్రా సంబంధం? ఇదర్ పూచో, భారత్ మే టాప్ 10 బెవార్స్ లిస్ట్ నికలతో పాల తుమారో నా మాయా. టెర్రరిస్టులు కూడా టిష్యూ పేపర్ లో వాడుకుంటున్నావురా? అంతా నీ అభిమానం బాబాయ్? నీలో మేము క్లీన్ షేవ్ చేసుకున్న బిన్ లాడెన్ చూసాంరా. ఏంట్రా అలా చూస్తున్నావు? నో, ఏ మాటకి ఆ మాట చెప్పాలనా? నువ్వు ఈ పెళ్లి గెటప్లో కంటే ఆ బిల్ లాడెన్ గెటప్లోనే బాగుండవు. అల్ఖైదానే కాదు, ఎవడడ్డుపడ్డా 30 రోజుల్లో నా పెళ్లి. స్ట్రాంగ్ ముహూర్తం పెట్టించా. ఏయ్, ఆ రోజు రారా? అబ్బో, 30 రోజులు? ఇంకా ఈ 30 రోజులు మనం ఇక్కడే ఉండమని పెళ్లి పనులు చూసుకోమని టార్చర్ పెడతాడేమో అనుకున్నా. పాపం వాడికి ఆ తాట రాలేదు బాబాయ్. నువ్వు ఇస్తున్నావు కదరా. పర్లేదులే, మన బ్యాంకు వెళ్ళి ఎంజాయ్ చేసుకుందామే పా. అడుగు ముందుకు పడిందో నందిని మీద. అనవసరంగా నందిని పేరు చెప్పి లాక్ చేశాడు బాబాయ్. నువ్వే లాక్ చేయించుకున్నావు, నువ్వు సామాన్యుడు కాదురా. నీకు టైం ఇస్తే చంద్రమండలానికి ఫ్లైఓవర్ వేస్తావు. ఐఎమ్ డాక్టర్ లేపేశ్రావు, FRCS, రిటర్న్ ఫ్రమ్ లండన్, రెటీనా స్పెషలిస్ట్. హూ ఆర్ యూ? I am Dada ka beta. Kiska dada re? Dada ko nahi janta tu? Nahi.
వాట్ కెన్ ఐ డు ఫర్ యు? ఒక మనిషి చచ్చాడనుకో, వాడి బాడీలో ఏ పార్ట్ ఎంతసేపు బతుకుంటుంది? బాడీ డెడ్ అయిన తర్వాత హార్ట్ సెకండ్స్ ఏ పనిచేస్తుంది, ఆ స్కిన్ 7 డేస్ లైవ్ ఉంటుంది, బ్రెయిన్ 3 అవర్స్ పనిచేస్తుంది, ఐస్ మాత్రం 6 అవర్స్ పనిచేస్తాయి. మిగతా పార్ట్స్ ఐ డోంట్ నో. ఓ ఐ సి. వేర్ యు సి? ఐస్ 6 అవర్స్ అంటే వీడిని చంపినోడిని వీడి కళ్ళు లాస్ట్ సెకండ్ లో చూసుండొచ్చుగా. నాచురలీ. ఆ ఇమేజ్ నాకు కావాలి. హెవీ బాడీ. యు సి, వీడి కళ్ళు వేరొకటి పెట్టి రెటినా పొరలో నుంచి కణజాలాన్ని వేరు చేసి ఆ బ్రెయిన్ తో అనుసంధానం చేస్తే. ప్రాసెస్ చెప్పొద్దు, రిజల్ట్ కావాలి, రిజల్ట్. ఒక 4 రోజులు వెయిట్ చేయండి. నాకు వెయిట్ చేయడం ఇష్టం ఉండదు సార్. గన్లో నుంచి బుల్లెట్ తీసినంత ఈజీ కాదు సార్. రెటినా పొరలో నుంచి ఇమేజ్ తీయాలంటే 1-4 రోజులు టైం ఇవ్వండి. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి ప్లీజ్.